పాలేరు వాగులో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. సూర్యాపేట జిల్లాలో వాగులో చిక్కుకున్న 23 మంది వ్యవసాయ కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. దీంతో అధికారులు కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకి మద్దిరాల మండలం జీ కొత్తపల్లి ముకుందాపురం గ్రామాల మధ్య పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే కూలీ పనులకు వచ్చిన వ్యవసాయ కూలీలు భారీ వరదతో వాగు ఒడ్డు వద్ద నిన్న ఉదయం 23 మంది కూలీలు చిక్కుకున్నారు. రాత్రంతా ఒడ్డు వద్దే బిక్కు బిక్కుమంటూ గడిపారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరద ఉధృతి పెరగడంతో సహాయ చర్యలకు ఆటంకం కలిగింది. అయినా అధికారులు వెనకడుగు వేయలేదు. డ్రోన్ సహాయంతో రాత్రి కూలీలకు భోజనం అందించారు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను దింపారు. రెండు బోట్ల సాయంతో కూలీలందరినీ 10 గంటలు రెస్క్యూ ఆపరేషన్తో ఒడ్డుకు చేర్చారు. కాగా కూలీలంతా మహబూబాబాద్ జిల్లా చౌళ్ళ తండావాసుల గుర్తించారు. ఓ వ్యవసాయ క్షేత్రంలో కూలీ పనులకొచ్చి వరద ఉధృతికి చిక్కుకున్నారు. ప్రస్తుతం అందరూ సేఫ్ అయ్యారు. పాలేరు వాగులో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. సూర్యాపేట జిల్లాలో వాగులో చిక్కుకున్న 23 మంది వ్యవసాయ కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య ఫోన్ లైన్లో అందిస్తారు. జానయ్య చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? స్వాతి, నిన్న ఉదయం నుండి సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మద్దిరాల మండలం కొత్తపల్లి ముకుందాపురం గ్రామాల మధ్య ఉన్నటువంటి పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వరద ఉధృతి పెరగడం జరిగింది. ఏదైతే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 23 మంది వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం వరి నాట్లు వేసేందుకు ఏదైతే జీ కొత్తపల్లి గ్రామ సమీపంలో వ్యవసాయ క్షేత్రాలకు రావడం జరిగింది. అయితే పనులు ముగించుకున్న తర్వాత నిన్న సాయంత్రం ఏదైతే సొంత గ్రామానికి బయలుదేరే ముందు ఆ వాగు పొంగి పొర్లడంతో అవతలికి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో 23 మంది కూలీలు జీ కొత్తపల్లి వైపే చిక్కుకోవడం జరిగింది. దీనిపై అధికారులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి అధికారులు రెవెన్యూ పోలీసు అలాగే ఫైర్ సిబ్బందితో పాటు ఏదైతే ఎన్ఆర్డీసీ ఎస్ఎఫ్ అధికారులు కూడా బృందం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సహాయక చర్యలు చేపట్టినప్పటికీ వరద ఎక్కువగా కావడంతో దాదాపుగా 10 గంటల పాటు ఈ రిస్క్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మొత్తానికి రెండు బోట్ల సహాయంతో 23 మంది కూలీలను ఈతల ఒడ్డుకు చేర్చడం జరిగింది. అయితే రాత్రి మొత్తం కూలీలు మాత్రం అక్కడే గడపాల్సిన పరిస్థితి అయితే ఉంది. నెలకొనడంతో ఆ వారికి మాత్రం అధికారులు డ్రోన్ల ద్వారా భోజనాన్ని కూడా పంపించడం జరిగింది. విడతల వారీగా రెండు బోట్ల సహాయంతో వారిని మాత్రం బయటికి సురక్షితంగా తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో కూలీలు మాత్రం అధికారులకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. మొత్తానికి రెస్క్యూ ఆపరేషన్ 10 గంటల పాటు కొనసాగడంతో సక్సెస్ కావడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ జానయ్య.